ఆర్డర్ 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 ఇవాళ ప్రజా కోర్టులో వకీల్ సాబ్ ని విచారిద్దాం న్యాయం వైపు నిలబడి వాదించాల్సిన ఈ వకీల్ సాబ్ ప్యాకేజీ ఫీజుల కోసం అన్యాయం వైపు నిలబడ్డాడు న్యాయదేవత సాక్షిగా అబద్ధాలాడాడు మిస్టర్ వకీల్ సాబ్ బీసీలు శాసించాలి కాపులు కలిసి రావాలని అంటున్నావే బీసీలు కాపులు మీ వెంట ఎందుకు నడవాలి వారందరి ఆత్మ గౌరవాన్ని ఎవరికి తాకట్టు పెట్టడానికి కుల రాజకీయాల కంపు రేపుతున్నావు ఏ కులాలను రెచ్చగొడుతున్నావో ఆ కులాలకు నువ్వు చేసిందేంటి ఆ కులాలకు నీ దత్త తండ్రి తీరని అన్యాయం చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు చంద్రబాబు కోసం వకాల్తా పుచ్చుకున్న వకీల్ సాబ్ అదే చంద్రబాబు బీసీలకు వెన్నుపోటు పొడిచినప్పుడు ఏం చేస్తున్నావు అదే చంద్రబాబు కాపులను నిలువున మోసం చేసినప్పుడు ఫీజు పుచ్చుకుంటే సరిపోదు వకీల్ సాబ్ న్యాయంగా మాట్లాడాలి న్యాయం వైపు నిలబడాలి ఈ ప్రజా కోర్టులో మీరు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు అనేకం ఉన్నాయి చిరంజీవి మా కమ్మ రక్తం ఎక్కించుకుని ఉంటే సీఎం అయ్యేవాడని టీడీపీ కమ్మ నేతలు అనలేదా చిరంజీవిని లేపాక్షి ఉత్సవాలకు పిలవను నా పక్కన కూర్చోవాలంటే వారికి ఒక స్టేటస్ ఉండాలని బాలకృష్ణ అనలేదా చిరంజీవి ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ మేము వేరు మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని అవహేళన చేయలేదా జనసేన వెనుక ఉన్నది అలగా జనం శంకర జాతి జనాలు అంటూ కించపరచలేదా సొంత అన్నయ్యనే గెలిపించుకోలేని పవన్ మా టీడీపీని గెలిపించాడట అని చింతమనేని నీ పరువు తీయలేదా కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన ముద్రగడను ఆయన కుటుంబాన్ని నడి రోడ్డుపైకి ఈడ్చి ఈడ్చి బూతులు తిట్టి తిట్టి లాఠీలతో నీ దత్త తండ్రి కొట్టించలేదా రంగా హత్యతో బాబుకు ప్రమేయం ఉందని హరిరామజోగయ్య అనలేదా రంగను చంపినట్టే ముద్రగడను చంపేవారు అందుకే నేను చిరంజీవి ముద్రగడకు మద్దతిచ్చామని దాసరి నారాయణరావు అనలేదా అంతెందుకు పరిటాల రవి నీకు గుండు కొట్టించారని టీడీపీ ఆఫీసు నుంచే ప్రచారం జరిగిందని నువ్వే చెప్పలేదా నేను టీడీపీని గెలిపిస్తే వారు నా తల్లిని తిట్టించారు అని నువ్వు అనలేదా మిస్టర్ వకీల్ సాబ్ ప్యాకేజీ ఫీజు తీసుకున్నంత మాత్రాన తప్పుడు వాదనలు వినిపించినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు ప్రజా కోర్టులో శిక్ష పడకూడదనుకుంటే ముందు ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పండి క్వశ్చన్ నెంబర్ 1 బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా బాబు కోర్టులో కేసు వేయించినప్పుడు ఏ షూటింగ్ లొకేషన్లో పడుకున్నావు క్వశ్చన్ నెంబర్ 2 బీసీలు జడ్జిలుగా పనికిరారని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసినప్పుడు ఏ షూటింగ్ లొకేషన్లో పడుకున్నావు క్వశ్చన్ నెంబర్ 3 కాపులను బీసీల్లో చేరుస్తానని హామీ ఇచ్చి బాబు మోసం చేసినప్పుడు ఏ షూటింగ్ లొకేషన్లో పడుకున్నావు క్వశ్చన్ నెంబర్ 4 ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని నడి వీధిలో ఈడ్చి ఈడ్చి కొట్టినప్పుడు ఏ షూటింగ్ లొకేషన్లో పడుకున్నావు క్వశ్చన్ నెంబర్ 5 కాపు ఉద్యమంలో పాల్గొన్న వారిపై బాబు వందలాది కేసులు పెట్టినప్పుడు ఏ షూటింగ్ లొకేషన్లో పడుకున్నావు క్వశ్చన్ నెంబర్ 6 రంగా హత్యతో బాబుకు ప్రమేయం ఉందని హరిరామజోగయ్య అన్నప్పుడు ఏ షూటింగ్ లొకేషన్లో పడుకున్నావు క్వశ్చన్ నెంబర్ 7 నాయి బ్రాహ్మణుల తోక కత్తరిస్తా మత్స్యకారుల తాట తీస్తానని బాబు అన్నప్పుడు ఏ షూటింగ్ లొకేషన్లో పడుకున్నావు క్వశ్చన్ నెంబర్ 8 11 మంది బీసీలకు జగన్ తన మంత్రివర్గంలో చోటు కల్పించినప్పుడు ఏ షూటింగ్ లొకేషన్లో నిద్రపోతున్నావు క్వశ్చన్ నెంబర్ 9 బీసీల సంక్షేమానికి 85,915 కోట్లు డీబీటీ రూపంలో జగన్ అందించినప్పుడు ఏ షూటింగ్ లొకేషన్లో నిద్రపోతున్నావు క్వశ్చన్ నెంబర్ 10 బీసీలకు 50% రిజర్వేషన్ కోసం రాజ్యసభలో జగన్ ప్రైవేటు బిల్లు పెట్టించినప్పుడు ఏ షూటింగ్ లొకేషన్లో నిద్రపోతున్నావు వీటన్నింటికీ వకీల్ సాబ్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ అంశాలపైన మనం మాట్లాడదాం చర్చలో పాల్గొంటున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక విజయబాబు గారు అధికార భాషా సంఘం అధ్యక్షులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు అలాగే సామంత్రి శ్రీనివాస్ గారు బీజేపీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు సార్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు బీసీలు శాసించాలి కాపులు కలిసి రావాలి పవన్ కళ్యాణ్ ఒక 2 రోజుల నుంచి ఇదే పాట పాడుతూ వస్తున్నారు అసలు బీసీలు కాపుల గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్కు ఉందా నా ప్రశ్న సార్ ఒకటి ఇందాక మీరు చాలా చక్కగా 10 ప్రశ్నలు వేశారు పవన్ కళ్యాణ్ ఏదైతే సమాధానం చెప్పాల్సినవి ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్ పాయింట్ వేశారు సార్ మీరు ఎందుకంటే గతంలో ఇదే కాపుల గురించి చంద్రబాబు నాయుడు ఆ రోజు ముద్రగడ పద్మనాభ గారిని ఏ విధంగా హింసించారో వాటి కుటుంబ సభ్యులను ఏ విధంగా హింసించారో మనకు తెలిసిన విషయమే సాక్షాత్తు వాళ్ళ అన్నయ్య గారిని చిరంజీవి గారు ఆయన రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వస్తే కనీసం ముద్రగడ పద్మనాభం గారిని కలవనీయకుండా ఎయిర్పోర్ట్ నుంచే సాగనప్పిన పరిస్థితి ఆ రోజు మరి పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబుతో చట్టాపట్టాలు వేసుకుంటున్నారు ఇద్దరు కలిసి కాపురం చేస్తారు ఆ రోజు
అదే విధంగా దాసనాయని గారు కూడా చెప్పారు ముద్రగడ పద్మనాభం గారికి ఏ విధంగా ఆయనకి ప్రాణహాని ఉందని చెప్పనేది మరి ఆ రోజు కాపులు గుర్తు రాలేదా మన పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా కాపుల కోసం ఉద్యమం చేస్తే ఎంతమంది కాపుల మీద కేసులు పెట్టారు ఆ కేసులు పెట్టినప్పుడు మరి ఈ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు కాపులు గుర్తు రాలేదా అదే విధంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాయ బ్రాహ్మణుల్ని మీ తోకలు కత్తిరిస్తా అని చెప్పని డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు ఒక్క రోజున స్పందించాడా ఈ రోజు ఎప్పుడైనా స్పందించాడా అదే విధంగా మత్స్యకారులు కావచ్చు వివిధ రకాలుగా ఎస్సీలు కావచ్చు ఎస్సీలు అయితే ఎస్సీలు ఎవరిని పుట్టాలనుకుంటారా ఇన్ని మాట్లాడినప్పుడు అతనితో అంటకాగిన పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏ విధంగా బీసీలు మావాళ్ళు కాపులు మావాళ్ళు అని చెప్పి ఏ విధంగా చెప్పుకుంటాడు అదే విధంగా మీరు ఆయన ఈ 10 ఏళ్ల చరిత్రను చూసుకోండి ఆయన ఎప్పుడైతే జనసేన పార్టీ పెట్టాడో ఒక రోజుకి పొంతన ఉండదు ఎప్పుడు కూడా ఒక రోజు మాట్లాడిన దానికి ఒక రోజున పొంతన ఉండదు ఒక రోజేమో నేను కాపులు మీరు అందరూ సిగ్గుందా సిగ్గులేదా మీరు కాపులు వచ్చి నేను కాపునైతే మీరు నాకు సపోర్ట్ చేస్తారా లేరా అని చెప్పి అంటాడు ఒక రోజేమో నేను బీసీ అంటాడు ఒక రోజేమో మా నాన్నగారు కాపు అంటారు మా అమ్మగారేమో ఒంటరి అంటారు అసలు ఏం చెప్తున్నాడో అర్థం కాదు ఓసరవల్లి కంటే కూడా దారుణంగా నా ఇతను నాలుక కానీ ఇతను ప్రవర్తన కానీ కనబడుతూ ఉంటుంది చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ను చదవడం తప్ప పవన్ కళ్యాణ్ ఈ 10 ఏళ్లలో అతని యొక్క ఈ జనసేన ప్రయాణంలో ఏమి చేశాడు ఒక ప్రజానికానికి అతను ఎప్పటికప్పుడు చంద్రబాబుతో ప్యాకేజ్ పెట్టుకోవడం ఏదైనా మంచి ఈవెంట్ జరుగుతుందంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆ ఈవెంట్ చెడగొట్టడానికి అదేవిధంగా చంద్రబాబుకి మద్దతుగా మారడానికి రావడం తప్ప అతను ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఆంధ్ర రాష్ట్ర వాసే కాదు అతను హైదరాబాద్ వాసి తెలంగాణ వాసి వారానికో ఇంకా ఇదివరకు వారం కోసం వచ్చేవాడు ఇప్పుడు నెల కోసం వస్తున్నాడు సాటర్డే వీక్లీ బాయ్ లాగా సాటర్డే వస్తాడు సండే ఈవినింగ్ స్పెషల్ ఫ్లైట్ లో మళ్ళీ వెళ్ళిపోతాడు కారణం ఏమన్నా ఉందా ఈ మధ్య కాలంలో అసలు కనిపించలేదు కారణం ఏముంది ఆయనకి ఇక్కడ 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 జనాదరణ లేదు కారణం ఉండడానికి ఏముంది చంద్రబాబు ఎప్పుడు చెప్తే అప్పుడు ఇప్పుడు చంద్రబాబు కొంచెం ప్యాకేజీ ఇప్పుడు అవసరం వచ్చింది దానికోసం మళ్ళీ చంద్రబాబు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిస్తున్నాడు ఏదో ఆర్భాటం చేస్తున్నాడు గన్నీ కూడా చంద్రబాబుకి అమ్ముడిపోయే వ్యక్తి సార్ చాలా మంది చెప్తున్నాడు కాపులు బానిస కాకూడదని అసలుకి చంద్రబాబుకి బానిస ఎవరండి పవన్ కళ్యాణ్ కదా చంద్రబాబును మోస్తుంది ఆయన కాదా 2014లో అన్కండిషన్గా పార్టీని అమ్మేసిన వ్యక్తి తాకట్టు పెట్టిన వ్యక్తి అతను కదా ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఒక గోల్ ఉండాలా నేను ముఖ్యమంత్రి అవుతాను నేను ముఖ్యమంత్రి అయ్యాక మీ కష్టాలు నెరవేరుస్తాను అని చెప్పని అతను ప్రతి వాళ్ళకి భరోసా ఇవ్వాలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారంటే ఆ రోజు సూర్యగాంధీ చంద్రబాబు నాయుడు ఇంతమంది ఆయన ఇబ్బంది పెట్టినా కానీ తప్పుడు కేసులు పెట్టినా కానీ ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేసి 16 నెలలు అక్రమంగా జైల్లో ఉంచినా కానీ ఎక్కడ కూడా భయపడలా ప్రజలు వేపే ప్రజల కోసం ఆ రోజు 67 సీట్లు వచ్చినా కానీ ప్రజల కోసం కష్టపడ్డాడు పాదయాత్ర చేశాడు చేసి ప్రజల గుండెలో చిరస్థాయి నిలిచిపోయి ఈరోజు 151 సీట్లు గెలిచాడంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్టుదల సంకల్పం రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా మంచి చేయాలని చెప్పి తపనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ విధంగా పరిపాలన చేస్తున్నాడు ఇతను పార్టీ ఎందుకు పెట్టాడండి చంద్రబాబు పలకిమోయడానికి చంద్రబాబుకి బానిసగా బతకడానికి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయడానికి 2029 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు జనసేన పార్టీ ఎందుకండి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉందని చెప్పింది ఆయన నోటి చెప్పలేదా ఆయన నోటితో ఆయన అన్నారు రేపు జరగబోయేది ఆవిర్భావం 2029 వరకు 10 సంవత్సరాలు అయిందని నాకే తెలియదు ఇది 10 సంవత్సరాలు అయిందా మన జనసేన పార్టీ పెట్టని ఆయనే ప్రశ్నిస్తున్నాడు ఆయనకే గుర్తులేదంటే 10 సంవత్సరాలు అయినట్టు అంటే సార్ కదే సార్ కరెక్ట్ గుర్తుపెట్టుకోవడానికి ఏం చేశాడు సార్ గుర్తుపెట్టుకునే పనులు ఏం చేశాడు ప్యాకేజీ తీసుకోవడం చంద్రబాబుకి అమ్ముకొడిపోవడం ఒక చంద్రబాబు వాళ్ళ అమ్మని తిట్టాడని చెప్పిన ఆ రోజు చంద్రబాబు మీద లోకేష్ మీద అవాకులు చెవాకులు పెరగే సిగ్గుండదు నువ్వు చంద్రబాబు మళ్ళీ కలవడానికి ఒక మీ తల్లిని తిడితే నువ్వు వెళ్ళి మళ్ళీ ఆయన పంచంలో చేరుతావంటే ఇంతకంటే విశ్వాసఘాతకుడు ఎవడు ఉన్నాడండి ఎంతమంది విశ్వాసఘాతకుడు అడుగుతాను ఎవరైనా ఒక తల్లిని తిడితే శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు ఒకవేళ నిజంగా అలాంటి రాజకీయాలు ఆయన నడుపుతున్నా దాన్ని ఓకే అనుకోవచ్చు కానీ మీరు అన్నట్టుగా తల్లిని దూషించారని ఆయనే అని ఆయనే పోస్టులు పెట్టి ఆయనే గట్టిగా తిట్టి ఇప్పుడు అదే పార్టీతో అంటగాగేటటువంటి ప్రయత్నం ఇలాంటి రాజకీయ నాయకుడు ఎక్కడైనా ఉంటారా తల్లి అంటే ఎవరికైనా తల్లే కదా సార్ చాలా బాధపడతారు కదా ఈ విషయంలో ఇప్పుడు కార్యకర్తలు అంతే కదా సార్ తల్లి తల్లిని చూడని వాడు తల్లిని అవమానపరిచారని చెప్పిన సాక్షాత్ అతనే చెప్పినప్పుడు కనీసం ప్రజలేమనుకుంటారు అని తల్లి మీద ఏదైనా ప్రేమ అంటే నువ్వు కన్న తల్లి మీద చూసిపెట్టే ప్రేమ మీద చంద్రబాబు లోకేష్ తిడితే నువ్వు వాళ్ళకి మద్దతుకు పలుకుతావా
ఏం సార్ ఇది ఇంత దిక్కుబాటు రాజకీయం ఇప్పుడు ఆయన కాపు నా వెంట నడవాలి అంటున్నారు నడిచే అవకాశం ఉందా సార్ ఇటువంటి అమ్ముడిపోయే వ్యక్తి ఎందుకు నడుస్తా సార్ ఏ విధంగా నమ్ముతారు ఇతన్ని సార్ ఇప్పుడు ఎవరికైనా ఇందాక ఒకటి చెప్పా సార్ ఒక పార్టీ పెట్టినప్పుడు ఒక గోల్ ఉండాలి నేను ముఖ్యమంత్రి అవుతాను నేను 175 సీట్లో పోటీ చేస్తాను ఈ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రత్యామ్నాయం నేనే అని చెప్పే దమ్ము ధైర్యం పవన్ కళ్యాణ్ ఉందా జగన్ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు తెనాల్లో సవాల్ ఇస్తారు అవును దత్తపుత్రుడు గాని చంద్రబాబు నాయుడు గాని ఇతర నాయకులు ఎవరైనా గాని 175 సీట్లు పోటీ చేసే సత్తా ధైర్యం ఉందా అని దాని సమాధానం చెప్పండి రేపు ఏదైతే ఈ 10 సంవత్సరాల ప్రస్తారం ఉన్నాడు కదా రేపు మచిలీపట్నం మీటింగ్ ఉంది కదా ఆ మీటింగ్ లో చెప్పని చెప్పండి నేను 175 సీట్ల పోటీ చేస్తాను జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రత్యామ్నాయంగా నేనే ఉంటాను నేనే పోటీ చేస్తానని చెప్పి ధైర్యం ఉందా ఇతనికి ఇవన్నీ చేయగలిగితే ఆయన అనుకున్న విధంగా ఎవరైనా అనుకొస్తారు ఈ రోజు వెనక ఎవరు ఉన్నారు సార్ నాదేళ్ల మనోహర్ మొన్న మధ్యన కొత్తగా ఒక లగేజ్ ఏర్పడింది కన్నలక్ష్మణ సారీ ఆయన కూడా రాలేదు ఎవరు అడపా తడప ఉన్నాడు తప్ప ఏ ఒక్క నాయకుడు వచ్చాడు అక్కడికి చివరి కన్నలక్ష్మణ్ కూడా జనసేన చేరతా అని చెప్పన్నారు ఆయన మళ్ళీ చంద్రబాబు పంచన పోయాడు ఇతను నమ్మి ఎవరు వస్తారు ఈరోజు ఇతని నమ్మకం ఉందా మీ పార్టీకి పదే పదే అనుమానం బీసీలు వెళ్ళినా కాపులు వెళ్ళినా వాళ్ళందరినీ తీసుకెళ్లి చంద్రబాబుకు తాకట్టు పెట్టేస్తారని ఆయన ఏమో పిలుపునిస్తున్నారు నా వెంట నడవండి అని మీకెందుకు అనుమానం వస్తుంది చంద్రబాబుకు తాకట్టు పెడతారని ఆయన డైరెక్ట్ గా చెప్పటం లేదు కదా సార్ ఇప్పుడు ఒక్కసారి పాత క్లిప్పింగ్స్ చూసుకుంటే 2029 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పిన వ్యక్తి అతను కాదా చెప్పినప్పుడు ఈరోజు చంద్రబాబు దగ్గరికి ఇంటికెళ్ళి ప్రాకులాడుకోవడం ఇంటికెళ్ళి బేరం చేయడం సార్ ఇప్పుడు ఒకటి సార్ ఏ రాజకీయ పార్టీకైనా కానీ ఎలక్షన్స్లో పోటీ చేయాలంటే ఎమ్మెల్యేనే ఉంటారు లేకపోతే నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గానే ఉంటారు పవన్ కళ్యాణ్కి 175 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ ఉన్నారండి ఎవరైనా అక్కడ ఒకటైనా ఉన్నారా 175 నియోజకవర్గాల్లో మా పార్టీ తరఫున ఇతను ఇన్ఛార్జు అని చెప్పే దమ్ము ధైర్యం ఉంది ఈరోజు తెలుగుదేశానికి ఎమ్మెల్యే ఉండొచ్చు లేకపోతే ఆ పార్టీగా నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఉంటాడు అంటే రేపు అతను మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు అవకాశం ఉంటుందని చెప్పి పోటీ చేస్తానికి ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్కి 175 నియోజకవర్గాల్లో కనీసం 25 నియోజకవర్గాలు పేర్లు చెప్పని చెప్పండి ఇన్ఛార్జి పేర్లు చెప్పని చెప్పండి ఇతను రాజకీయ పార్టీ ఎందుకు సార్ ఇతనికి 10 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు ఉన్నాయి ఏముంది రైట్ చరిత్ర రాయడానికి ధైర్యం ఉండాలి దమ్ము ఉండాలండి ప్యాకేజీ తీసుకుంటే చరిత్ర రాదు ప్యాకేజీ తీసుకుని పనిచేస్తే చరిత్ర రాదండి దయచేసి పవన్ కళ్యాణ్ గారు రేపు మచిలీపట్నం సభలో అయినా సరే హుందాగా ప్రవర్తించండి మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సవాల్ని స్వీకరించే దమ్ము ధైర్యం ఉందా అని చెప్పి మీ ద్వారా పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నాను రైట్ విజయబాబు గారు కాపులంతా తన వెంట నిలబడాలి తన వెంట నడవాలి అని పదే పదే ఆయన మాట్లాడుతున్నారు గత 2 రోజుల నుంచి చూస్తుంటే ఇదే మాట్లాడుతున్నారు గతంలో ఆయన నేను కులాలకు అతీతం మతాలకు అతీతం నా కుల రాజకీయాలు చేయను కులాల గురించి మతాల గురించి మాట్లాడితే అంబేద్కర్ను అవమానించినట్టు అని అప్పుడు ముద్రగడ పద్మనాభం గారి ఇన్సిడెంట్ సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ ఇప్పుడు ఆ కులాల గురించే మాట్లాడుతున్నారు కుల వర్గాలు ఏ రకంగా విడగొట్టాలనేది చూస్తున్నారు దానిపైన రాజకీయం చేయాలనేది చాలా స్పష్టంగా ఆయన మాటల్లో మనకు అర్థమవుతుంది ప్రశ్న ఏంటంటే ఎందుకు కాపులు ఆయన వెంట నడవాలి క్వశ్చన్ నెంబర్ 1 కాపులు నిజంగా పవన్ కళ్యాణ్ని తమ ప్రతినిధిగా చూస్తున్నారా ఒక్కటండి నిన్న ఆయన మొత్తం ఆయన ప్రసంగం అంతా ఎలా ఉందంటే ఆయన నటించిన సినిమాలోనే సాంబా రాసుకోరా అని చెప్పని కొన్ని పాయింట్లు చెప్తా ఉంటాడు ఆ రకంగా కొటేషన్లు కోటేశ్వరరావు లాగా కాపులకి కొన్ని కొటేషన్లు ఇవ్వడం కంటిన్యూస్ గా చేస్తే అది మన ఆచార్య ఆత్రేయ గారు ఒక పాటలో చెప్తాడు ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అని చాలా ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని మన టీవీ ముఖంగా అమ్ములు అడుగుతున్నా ఆయన కానీ ఆయన అనుయాయులు కానీ వారికి నిజంగా ఆత్మవంచన చేసుకోకుండా సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉంటే ఒకటే ఏం చెప్తున్నాడు నిన్న ఆయన పదే పదే కాపులు పెద్దన్న పాత్ర వహించాలంట సంతోషం వాళ్ళని కాపులను పెద్దన్నలుగా ఆయన గుర్తించినందుకు ఎట్టగాలకు చాలా సంతోషం కాపులు పెద్దన్నలుగా మరి పాత్ర వహించాలి అని అంటే అసలు ఆయన ఆ పిలుపు ఇవ్వకముందే ఈయన పార్టీ పెడితే ఒకసారి మనం ఆల్రెడీ ఫెయిల్ అయ్యాం చేతులు కాల్చుకున్నాం నష్టపోయాం సరే మళ్ళీ ఏదో ప్రయత్నం చేస్తానంటున్నాడు మన వంతు ప్రయత్నం మనం పెద్దన్న పాత్ర మనం కూడా వహిద్దామని
ఎవరికి వాళ్ళే వాలంటీర్ గా వచ్చి ఆయన పార్టీలో చాలా రోజుల పాటు అత్యంత కీలక భూమిక పోషించారు. ఆర్థికంగా వాళ్ళ డబ్బులు వాళ్లే ఖర్చు పెట్టుకొని వాళ్లే ఇబ్బందులు పడుతూ చేసినటువంటి పరిస్థితుల్లో ఒక పిఏసి కమిటీ అనే ఒకటి ఉండేదండి, బ్రెయిన్ స్టార్మింగ్ కమిటీ. అవును, అందులో మొత్తం అంటే 100కి 100% ఒకళ్ళు కూడా కాదు, కొన్ని పేర్లు నేను చెప్తాను. ఈ పెద్దన్నయ్యలు ఏం చేశారంటే మన వాడికి మనం మద్దతు ఇద్దామని చెప్పని ఈ కొంతమంది పెద్దన్నయ్యలు, ఎవరా పెద్దన్నయ్యలు అంటే తోట చంద్రశేఖర్ గారు, ఆయన దాదాపు జనరల్ సెక్రటరీ అనుకోండి ఆ పార్టీకి పోస్ట్, జనరల్ సెక్రటరీగా వ్యవహరించాడు. ఒక టీవీ ఛానల్ హడావుడిగా కొనేసేసాడు కమ్యూనిస్టుల్ని, దానికోసం ఆయనకు ఊదరగొట్టడం అనేది మొదలుపెట్టాడు. తర్వాత మాదాస్ గంగాధర్ సీనియర్ మోస్ట్ పాలిటీషియన్, పది పది ఏం చెప్పేవాడు అంటే ఇన్సైడ్ మీటింగ్స్ లో మా నాన్నకు చాలా ఫ్రెండ్ ఈయన అని చెప్తా ఉండేవాడు. అటువంటి మాదాస్ గంగాధరం తర్వాత ది బెస్ట్ ఆఫీసర్ గా చేసి హాయిగా సుఖంగా ఇంట్లో వాళ్ళు చెప్తున్నా కూడా ఈయన దగ్గరికి వచ్చి ఈయన పర్సనల్ వ్యవహారాలన్నీ చూసేటువంటి గ్రేడ్ 1 ఆఫీసరు ఆయన, ఐఆర్ఎస్ ఆఫీసరు సరిగ్గా తెలియదు కానీ సత్యప్రసాద్ ఒక జెంటిల్మెన్ అండి, ఆయన గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఇది మంచి ఆస్తిపరుడు కూడా, అయినా ఈయన దగ్గరకు వచ్చి ఊడిగని చేస్తా ఇవన్నీ అపాయింట్మెంట్లు వ్యవహారాలన్నీ చూస్తా పనిచేశాడు సత్యప్రసాద్ అనేటువంటి వ్యక్తి. తర్వాత మారిశెట్టి రాఘవయ్య అని ఈయన మొత్తం ఈయన సంబంధించినటువంటి మీటింగ్స్ అన్ని ఎక్కడుంటే అక్కడ ఆ వేదికల ఏర్పాటు కూడా అతను ఇంకా కుర్రాడు వేరేదో ఉందో నాకు గుర్తులేదు కానీ వీళ్ళిద్దరూ పగలు రాత్రి అనకుండా కష్టపడి పనిచేసినటువంటి మారిశెట్టి రాఘవయ్య. తర్వాత ఇంకొక మంచి ఇంటెలిజెంట్ తర్వాత చాలా తెలివిగల వ్యక్తి, నైస్ అండ్ డీసెంట్ మ్యాన్ ఆయన, ఆయన మల్లెల మాధవ్ అని చెప్పని ఆయన ఒక ఆయన ఈ ప్రెస్ నోట్లు వ్యవహారాలు రాత కోతలు అవి చాలా కష్టపడి రాస్తా ఉండేవాడు ఆ మల్లెల మాధవ్. తర్వాత చింతలపాటి పార్థసారథ ఆయన కాలికి బలపండు కట్టుకొని మొత్తం జిల్లాలన్నీ కూడా ఈయన పోతే అవి తిరుగుతూ ఉండేవాడు చింతలపాటి ఈయన. తర్వాత అల్లు అరవింద్ గారికి అత్యంత సన్నిహితుడు, చాలా ఆయన కూడా ఒక జెంటిల్మెన్, ఒక పెద్ద మనిషి బైరా దిలీప్ అని, గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి ఈ బైరా దిలీప్. తర్వాత మన ఐఏఎస్ రామ్మోహన్ రావు గారు, ఇది జయలలిత గారికి చీఫ్ సెక్రటరీ కలిసి వచ్చిన తర్వాత సరే మనవంతు ఇది కూడా చేద్దాం మనవాడు ఏదో చేస్తున్నాడు ఆయన కూడా ఒక పెద్ద అన్నయ్యగా ఆయన వచ్చాడు. ఆ తర్వాత మన స్పోక్స్ పర్సన్ గా ఉన్నటువంటి అద్దేపల్లి శ్రీధర్, ఇలా వీళ్ళంతా ఏంటంటే పిఎస్సి లో ఉన్నటువంటి ఈ పేర్లు చెప్తున్నానండి, వీళ్ళందరూ పెద్దమైన పాత్ర వహించారు. తర్వాత సెకండ్ గ్రేడ్ లీడర్స్ అయితే ఎంత లిస్ట్ ఉందో అసలు తెలియదు. ఆ నెల్లూరుకి సంబంధించినటువంటి తేలపల్లి రాఘవయ్య అని, పిఎస్ఎల్ మూర్తి అని, నల్లగట్ల మాధవ్ అని వీళ్ళందరూ కూడా, వీళ్ళందరి లిస్ట్ ఒకటి ఉంటే ఫార్మా ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి కొంతమంది ఇండైరెక్ట్ గా వాళ్ళు పెద్దలై పాత్ర వహించారు. తర్వాత ఎన్ఆర్ఐలు చాలా మంది తమ వంతు పాత్ర వాళ్ళు పెద్దన్నాయిలుగా వాళ్ళు పాత్ర వహించారు. ఈ పెద్దన్నాయిలు అందరినీ కూడా ఒక చిన్నన్నయ్య ఒక ఆయన వచ్చాడు నాదేండ్ల మనోహర్ అని చెప్పి, చిన్నన్నయ్య వచ్చి చేసిన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కొన్ని వార్తలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా ఒక డీల్ ఒకటి తీసుకొచ్చిన తర్వాత ఈ పెద్దన్నయ్య అందరినీ కూడా ఏకదం ఒక పక్క ఒకే ఒక దెబ్బకి అందరినీ పక్కకు తోసేసాడు. మరి ఇంతమంది పెద్దన్నయ్యలందరినీ కూడా పక్కకు తోసేసి నువ్వు ఒక చిన్నమ్మాయిని వెంట పెట్టుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఓట్ల దగ్గరికి వచ్చేసరికి మాత్రం కాపులు పెద్దన్న పాత్ర వహించాలంట, మరి ఈ పెద్దన్నలందరినీ కూడా నువ్వు ఎందుకు తోసేసావు, కారణాలు ఏంటి, వాళ్ళు చేసినటువంటి తప్పు ఏంటి, మరి వాళ్ళకి సరైనటువంటి సముచిత స్థానం ఇవ్వకుండా నువ్వు ఏమో ఇంకొక వ్యక్తిని బుధానెత్తుకొని వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఒక డీల్ మాట్లాడుకొని ఇదంతా చేసిన తర్వాత వీళ్ళు మాత్రం పెద్దన్నయ్య పాత్ర వహించాలంట, ఈ పెద్దన్నయ్యలందరినీ మాత్రం ఒక గద్ద వచ్చిన తర్వాత తన్ని అవతల పడేసేసావు. ఇక్కడ చిన్న సందేహం సార్, చిన్న సందేహం సార్, అమెరికాలో ఇంకా చాలా పేర్లు ఉన్నాయండి చెప్పాలంటే. అమెరికాలో లోకేష్ ఒక మాట అన్నారని పవన్ కళ్యాణ్ ని, ఏదో మనం ప్యాకేజ్ పడేస్తే ఆయన పడుంటారని, ఆ విషయం పవన్ కళ్యాణ్ కి తెలిసిన తర్వాత మీరు టెంపుల్లో డీల్ అన్నారు కదా, ఈ అంశానికి సంబంధించినా డీల్ అంటే అవునా కాదా చెప్తే సార్? ఒక పాయింట్ మిస్ చెప్తాను, పెద్దన్నయ్యలు అనేటువంటి వాళ్ళకి దగ్గర గౌరవం గురించి నేను చెప్తున్నా. సో ఈ పెద్దన్నయ్యలందరినీ కూడా పక్కకు తోసేసిన తర్వాత ఇంకొకటి
మన బాలకృష్ణ గారు ఇందాక మీ స్టార్టింగ్ రిమార్క్స్ లోనే చెప్పారు, అలకాజనం అని చెప్పానంటే కాపుల మనోభావాలు తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితుల్లో నువ్వు మాత్రం అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ కి ఎగేసుకొని వెళ్ళావు. అయితే అంతకు ముందు అదే అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ లో నర్సులు వాళ్ళ గురించి అవాకులు చవాకులు పేలితే వాడు చాలా గౌరవప్రదంగా వాళ్ళ నిరసనను వ్యక్తం చేసి అతనితో క్షమాపణ చెప్పించారు. మరి నిన్ను అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ పిలిచినప్పుడు మా కాపుల మనోభావాలు దెబ్బతిన్నాయి, నువ్వు మరి దానికి ఏమైనా క్షమాపణ చెప్తే నేను వస్తాను అన్నా, లేదు కనీసం ఆ ప్రోగ్రామ్ లోనైనా సరే ఏదో ఒకటి చెప్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజున ఈ పెద్దన్నయ్యలు ఎవరు నీకు గుర్తుకు రాలేదు. చాలా చక్కగా నీ బిజినెస్ డీల్ నీ బిజినెస్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసేసుకొని వచ్చినటువంటి పరిస్థితి, అక్కడ పెద్దన్నయ్యలు గుర్తుకు రాల. తర్వాత నిన్న ప్రోగ్రామ్ లో ఇంకోటి ఏం చెప్తాడు, ఆ రోజున ఉద్యమం చేశారు మరి రైళ్లు తగలబెట్టేదంతా, మరి ఇవాళ ఎందుకు చేయడు అని అడుగుతాడు. ఎస్, ఇవాళ కూడా చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. నువ్వు అగ్రభాగాన నిలబడి ఆ రోజున ముద్రగడ పద్మనాభంగా అన్ని పద్మనాభం గారు చేసిన పని లేదు, నువ్వు రా, నువ్వు ఆ రైలు తగల పెట్టించు లేకపోతే అల్లర్లు చెయ్యి నిలబడు, ఆంధ్రప్రదేశ్ నువ్వు అగ్రభాగం నిలబడు. అంతేగాని కొటేషన్ల కోటేశ్వర సాంబార్ రాసుకొని మాట్లాడేసేసి మీరు చేయండి ఉద్యమాలని చెప్పి రచ్చకొట్టి వెళ్ళిపోవడం కాదుగా, నాయకుడు అన్నవాడు ఏం చేయాలి, ఉద్యమేసాలి, ఉద్యమాలకు అగ్రభాగంలో నిలబడాల్సిన పరిస్థితి ఉంది. ఆ రకంగా ఎప్పుడైనా చేసావా ఒక రోజు రావటం, ఏదో రచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం, వెంటనే పలాయనం చిత్తగించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అంటే వీళ్ళందరూ కూడా బలి పశువులు కావాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంకొకటి తమాషా చెప్పాడు, ఆత్మగౌరవం గురించి మాట్లాడాడు. ఎవడదండి ఆత్మగౌరవం, ఏమిటి ఆత్మగౌరవం అన్నట్లయితే, వైపు కాపుల్ని అలగా జనమని తిట్టినటువంటి వాళ్ళు, వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయించినటువంటి వాళ్ళు, అక్రమ కేసులు బనాయించి జైళ్లలో మగ్గినటువంటి పరిస్థితి, హత్యాకాండకి గురైనటువంటి పెద్దన్నయ్యలు, ఆ తదనంతర పరిణామాల్లో అనేక అక్రమ కేసులు బనాయించినటువంటి పరిస్థితి, వాళ్ళ పంచన చేరి వాళ్ళకి పుష్పగుచ్చాలు ఇచ్చి నీవు పుష్పగుచ్చాలు మార్చుకొని ఇద్దరు కౌగులించుకొని చేస్తే వాళ్ళకంటే ఇవాళ కులాల సమీకరణ అనేటువంటి పేరుతో కులాలను కలుపుతాడండి. ఎవడు కలుస్తాడండి, కలవలసిన అవసరం ఏంటి? ఇప్పుడు నమ్మదగినటువంటి వ్యక్తులు, నమ్మలేనటువంటి జీవితకాలం నమ్మలేనటువంటి వ్యక్తులు అని ఉంటారు. జీవితకాలం నమ్మలేనటువంటి వ్యక్తుల జాబితాలో అగ్రదాంబలో చంద్రబాబు నాయుడు గారు. కాపుల మీద ఎంత విషం కక్కినటువంటి పరిస్థితి అండి, ఎన్ని సంఘటనలు ఉన్నాయి, ఒకటా రెండా? అటువంటి వాళ్ళతో నిమ్మెళ్ళి పంచన చేరి మీరు పెద్దన్నయ్య పాత్ర వహించాలి అని చెప్పని అంటాడు. ఇంకొక పాయింట్ కూడా అడుగుతున్నా నేను, ఆత్మగౌరవం గురించి మాట్లాడావు, చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో ఎంతమంది కాపులు, సత్తా ఉన్నటువంటి కాపులు ఎంతమంది పనిచేశారు? రెండే ఉదాహరణలు చెప్తే ఎక్కువ సమయం తీసుకోకుండా. ఇవాళ వైఎస్ మన జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో కాకలు తీరినటువంటి సత్తా ఉన్నటువంటి కాపు నాయకులు, బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ నాయకులు, అంబటి రాంబాబు గారు కానీ లేదా జర్నలిస్ట్ గారి నుంచి మంత్రిగా ఎదిగినటువంటి కన్నబాబు కానీ కాదన్నట్లయితే మన ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుట్ట సత్యనారాయణ గారే కానీ వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి లెగసీ పోసుకొని ఒక మంచి దమ్ము ధైర్యం ఉన్నటువంటి పేర్ని నాని గారు కానీ, ఇలాంటిది ఇంతమంది మా నాయకులు ఉంటే నోరు లేనటువంటి వ్యక్తి కానిస్టేబుల్ ను కూడా వాళ్ళే అన్నారండి, ఒక కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కూడా చేయించలేనటువంటి పరిస్థితుల్లో హోంశాఖ మంత్రులుగా ఆయన నిమ్మకాయ చినరాజప్ప గారిని పెట్టుకున్నాడు. తర్వాత ఒక హైలీ డిసిప్లిన్డ్ మ్యాన్ అండి, సత్తా ఉన్నటువంటి నాయకుడు, జనాదరణతో గెలిస్తే ఎన్డీఏ కూటమిలో మాణిక్యాలరావు గారు, మాణిక్యాలరావు గారికి సముచితమైనటువంటి పదవి ఇవ్వాల్సింది, ఆయనకి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇచ్చి అందులో కూడా ఆయన ఏదైనా చేయకపోతే ఆయన నోరు నొక్కేసేసి అధికారులకు పెత్తనాలు ఇచ్చినటువంటి పరిస్థితి, ఆయన స్వయంగా ఒక వేదికలో నాతో వాపోయాడండి, ఆయన నాతో చెప్పేటువంటి పరిస్థితి మన మధ్య లేక లేదు కాబట్టి ఆయన చెప్పాలి ఆడాల్సిన అవసరం నాకు లేదు. అంత ఒక నిఖాస్ అయినటువంటి నాయకుడిని ఆయన చాలా తక్కువగా చూసినటువంటి పరిస్థితి. మీ వాళ్ళకు మాత్రం మెడికల్ కిట్లు, మెడికల్ వ్యవహారాలు, గ్యామాక్సిన్లు అన్ని అమ్ముకు తినేసేసేటువంటి ఒక మంచి పోస్ట్ మీ వాళ్ళకి ఇచ్చుకొని ఎవరికి అండి కాపులకు న్యాయం చేసింది? సో ఎవరు ఆత్మగౌరవం, ఎవరు ఆత్మగౌరవాన్ని ఎవరు దెబ్బతీశారు? ఇది ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి వైసీపీ ప్రభుత్వంలో కాపులు కంఫర్టబుల్గా ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారితో అంటగాగి ఆయన అధికార పీఠంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఆయన కంఫర్టబుల్గా ఉన్నారా? నిన్న ఇంకొక విచిత్రం జరిగింది,
ఏంటంటే పదే పదే జనసేనకు సపోర్ట్ గా ఉండాలి అని చెప్పని ఆయన పెద్ద ఆయన చెప్తా ఉంటే ఆయన్ని పాపం మీటింగ్ కి తీసుకొచ్చారు. మీటింగ్ తీసుకొచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు, తెలుగుదేశం పార్టీని కూడా విమర్శించేసరికి వీళ్ళు చాలా ఇబ్బంది పడ్డారని తెలిసింది. తీసుకొచ్చి కలుపుకున్నావా ఏంటి, నేను పోయి మాట్లాడుతున్నాడు పాపం చంద్రబాబు నాయుడు గారి మనోభావాలు దెబ్బతింటాయేమో అని అనుకున్నారంట. సో ఈ రకంగా ఒకవైపు పచ్చిగా ఇలాంటి రాజకీయం చేస్తా, నువ్వు పాపులు పెద్దన్న పాత్ర వహించాలి అని చెప్పని చెప్తా ఉంటే ఈ పెద్దన్నయ్యలందరినీ కూడా ఎందుకు తోసేసి నారెండ్ల భాస్కరరావు అనే ఒక చిన్న తమ్ముడినో చిన్న అన్నయ్యనో ఎందుకు నెత్తి మీద పెట్టుకున్నావో పాపులకు సమాధానం చెప్తే అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారని చెప్పని చెప్తున్నాను. ఎస్ సామంత్ గారు, కాపులకు సమాధానం చెప్పాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ కు ఉందా? పాయింట్ నెంబర్ వన్. ఈరోజు కులాలను రెచ్చగొట్టి వారిని అందరినీ తీసుకెళ్ళి చంద్రబాబుకు తాకట్టు పెట్టబోతున్నారు అనేది ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి అనుమానం. ఏం చెప్తారు ఈశ్వర్ గారు? నమస్కారం. నమస్తే. ప్యానెల్లో ఉన్న ఇతర పెద్దలకి నమస్కారం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, ఆయనకు మాట్లాడేటువంటి లోక స్టాండింగ్ ఉందా లేదా అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే, ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ప్రతినిధులకి నిజంగా మీకు కాపుల గురించి మాట్లాడడానికి లేక బీసీల గురించి మాట్లాడడానికి ఏం అర్హత ఉంది? మీరు ఇచ్చినటువంటి సీట్లు ఎన్ని? మొత్తం 150 మందిలో గెలిచిన వాళ్ళలో 50 మంది రెడ్లు, ఇచ్చినటువంటి సీట్లు 51. కార్పొరేషన్లు ఎన్ని కార్పొరేషన్కి చైర్మన్లు చేశారు మీరు? నామినేటెడ్ పదవులు 76% ఒకే వర్గానికి ఇచ్చారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ యొక్క 83% ఒకే వర్గానికి ఇచ్చారు. ఏర్పాటు చేశారు మరి ఇవాళ మీరు శ్రీనివాస్ గారు 139 బీసీ కులాలు 56 కార్పొరేషన్ చెప్పేదంతా తప్పు సమాచారం బయటకు వెళ్ళకూడదు సార్ మీరు కాదా? అదే విధంగా ఇప్పుడు అలంకార ప్రాయంగా ఇతర కులాలకు పదవులు ఇచ్చినప్పటికీ తప్పుడు లెక్కలు ప్రజల్లోకి వెళ్ళకూడదని అంటున్నారు. మాట్లాడింది పూర్తిగా అవాస్తవాలు సార్. వారికి రాజకీయంగా సరిగ్గా మరి ఆయనకి విజ్ఞానం ఉందో జ్ఞానం ఉందో నాకు తెలియదు సార్. నిన్నటికి నిన్న సార్ పాతదాకా అక్కర్లేదు సార్. ఎమ్మెల్సీలో 11 మందికి బీసీలకి ఎమ్మెల్సీ ఇచ్చిన చరిత్ర సార్ జగన్మోహన్ రెడ్డి గారిది. 80% పైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చిన ప్రభుత్వం సార్ ఇది. రాజ్యాధికారం ఇచ్చిన బీసీలకి రాజ్యాధికారం ఇచ్చిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సార్. సామాజిక విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు బీసీల గురించి మాట్లాడే హక్కు ఉందా? మీరు అది మాట్లాడే అర్హత మీకు లేదు. పవన్ కళ్యాణ్ తో మీరు ఎప్పుడైతే అండకాగారు, పవన్ కళ్యాణ్ తో ఎప్పుడైతే మీరు వెళ్తారో అప్పుడే భారతీయ జనతా పార్టీ పరువులు పూర్తిగా పోయినాయి. తప్పుడు సమాచారాన్ని మీరు ఏర్పాటు చేయబాకండి. పెంచి పెద్ద చేసినటువంటి ఒక్క బీసీ నేత పేరు చెప్పగలరా సార్? చెప్పారు కదా, మంత్రులుగా ఎవరు పనిచేశారో కూడా చెప్పారు కదా. కాపు కులంలో ఎవరు పనిచేశారు? ఒక పేరు కాదండి, ఒక్కటి. శ్రీనివాస్ గారు ఒక్క పేరు కాదు, ఎవరికి తెలియని కులాలని కూడా బీసీలో ఎవరికి తెలియని కులాలని కూడా బయటికి తీసుకొచ్చి వారికి పదవులు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అటువంటి కులాలు కూడా గుర్తించి కుల కార్పొరేషన్ ఎందుకు పెట్టారంటే హలో మరి బీసీలకు మీరు చేసినటువంటి సార్ చెప్పండి చెప్పండి దయచేసి ఉపాధి కల్పించారు, ఎంత మందిని ఆదుకున్నారు చెప్పండి. శ్రీనివాస్ గారు కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేశారు. శ్రీనివాస్ గారు మరి వాళ్ళకు ఈ రోజు శ్రీనివాస్ గారు ఈ రోజు బీసీలకి ఎమ్మెల్సీలు గాని మంత్రి పదవులు గాని చైర్మన్ పదవులు గాని 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి చట్టం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి చట్టం మీకు గుర్తుందా అసలు? మీకు మీరు ఎక్కడ చేయగలిగారా? ఈరోజు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి కలిపి
కనీసం 50% మినిమం ఉండాలని చెప్పి చట్టం చేసిన వ్యక్తి ఈ రోజు మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో 18లో 11 మందికి బీసీలకు ఇచ్చారు, ఇద్దరికి ఎస్సీలకు ఇచ్చారు, ఒక ఎస్టీలకు ఇచ్చారు. దాదాపు 80% పదవులన్నీ కూడా బీసీ ఎస్సీలకు ఇస్తుంటే మీకు అది కనపడట్లేదా? అది కనపడట్లేదు మీకు? మొట్టమొదటి బీసీ ప్రధానమంత్రిని చేసింది భారతీయ జనతా పార్టీ. మరి 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 మీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీలు పెట్టలే పోయారు సార్? మీకు బీసీలు విప్రాం ఉంటే మీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీని పెట్టచ్చు కదా? మరి మీరు మొత్తం 78 రాష్ట్ర అధ్యక్షుడు పెట్టచ్చు కదా? మీరు బీసీగా 27 మంది మీరేంటి మాట్లాడేది? 12 మంది దళితులు ఉన్నారు, సాక్షాత్ దేశానికి ప్రధానమంత్రిని మేము బీసీ చేశాం. సరే సార్, బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధ హోదా కల్పించాం. సరే, ఇప్పుడు దీనికి సమాధానం చెప్పండి. మీరు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారో, ఆ ప్రభుత్వంలో బీసీలకి కాపులకి అన్యాయం జరిగితే మీరేం చేశారు? దానికి సమాధానం చెప్పండి. మద్దతు పలికి ఈ రాష్ట్రంలో బీసీలు మోసం చేసిన వ్యక్తుల్లో మీరు కూడా ఒక భాగం కాదా? రంపల్లి గారు ఆ బయట వేస్తాను ఒకసారి, బీసీల గురించి ఏం మాట్లాడారు? మా క్యాబినెట్ చూసుకోండి. సరైనటువంటి గుణపాఠం చెప్పారు. ఒక బాబు బీసీలని ఏం మాట్లాడారో, తోక కత్తిరిస్తానని ఏ రకంగా వారిపైన దౌర్జన్యం చేసి మాట్లాడారు ఒకసారి వెల్లంపల్లి గారు గుర్తు చేశారు కాబట్టి ఆ బయట ఒకసారి ప్లే చేద్దాం. ఇంకొకసారి తోక చెప్పండి, చెప్తాను మీ కథ. పిచ్చాట్లాడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటాయి. తమాషా నడుతున్నారు మీరు. ఇంకొకసారి ఎప్పుడైనా చేస్తే మాత్రం ఒక్కరు కూడా దూయలు పెట్టండి, చెప్తాను. పని టెంపుల్ కూడా రారు మనం. బీ కేర్ఫుల్ ఇన్నాలయా. ఇంకొకసారి తోక చెప్పండి, చెప్తాను మీ కథ. పిచ్చాట్లాడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటాయి. తమాషా నడుతున్నారు మీరు. ఇంకొకసారి ఎప్పుడైనా చేస్తే మాత్రం ఒక్కరు కూడా దూయలు పెట్టండి, చెప్తాను. పని టెంపుల్ కూడా రారు మనం. బీ కేర్ఫుల్ వినాలి వినాలి, అందరూ వినాలి. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు బీసీల పైన, వినాలి వినాలి అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు. ఇంకా వినాల్సిన చాలా ఉంది, చాలా ఉంది. ఎందుకంటున్నానంటే ఒక నిమిషం, అయ్యో చంద్రబాబు గురించి చెప్పనివ్వండి సార్, మీరు అడ్డుకోకండి. చంద్రబాబు గురించి చెప్పనివ్వండి, మీ గురించి నేను తప్పుగా మాట్లాడట్లేదు. చంద్రబాబు గురించి చెప్పనివ్వండి, ఆయన బీసీల తోక కత్తిరిస్తాను, నాయి బ్రాహ్మణుల తోక కత్తిరిస్తాను, మత్స్యకారుల తాట తీస్తానన్నాడు. మీరిప్పుడు సమాధానం చెప్పాల్సిన ఒక ప్రశ్న ఉంది. బీసీలను బాబు అణగదుక్కుతున్నారు. జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య మండిపాటు, తన కులానికి మాత్రమే న్యాయం చేయమంటున్నారు. జాబితాలోని బీసీలు హైకోర్టు జడ్జిలుగా పనికిరారంటూ కేంద్రానికి తప్పుడు నివేదిక పంపారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్కు చంద్రబాబు రాసినటువంటి లేఖ చూడండి, మన బీసీలపైన చంద్రబాబుకు ఉన్నటువంటి ప్రేమ. పాయింట్ నెంబర్ వన్ సార్, మీరు ఆన్సర్ చేయాలి. ఈ లెటర్ వెళ్ళిందా లేదా కేంద్రానికి? ఆయన రాశారా లేదా? బీసీలు జడ్జిలుగా పనికిరారని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారా లేరా? లేదా. రవిశంకర్ ప్రసాద్ గారికి రాసినటువంటి లేఖ. రెండోది పాయింట్ నెంబర్ టూ చెప్తున్నా, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాన్ని కోర్టుకెళ్ళి బిర్రు ప్రతాపరెడ్డి అనే వ్యక్తితో కోర్టులో కేసు వేయించి వాళ్లకు రిజర్వేషన్లు దక్కకుండా చేశారు, అవునా కాదా? మీరు వారి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కదా, దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా మీకుంటుంది కదా. ఈ విధంగా బీసీలపైన అన్యాయంగా వారిని అణగదొక్కే ప్రయత్నం చేసినప్పుడు మీరేమన్నా ప్రశ్నించారా చంద్రబాబుని? పవన్ కళ్యాణ్ కాసేపు పక్కన పెడదాం, కాసేపు పవన్ కళ్యాణ్ వదిలేద్దాం.
ఇది బీసీలు జడ్జిలుగా పనికిరారని లేఖ రాసినప్పుడు మీరు ప్రశ్నించారా చంద్రబాబుని ఈ విధంగా చేయడం కరెక్టా అని? పాయింట్ నెంబర్ వన్, వాళ్ళకి రిజర్వేషన్లు దక్కకుండా కోర్టుకెళ్లి బిర్రు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తితో కోర్టులో కేసు వేయించి ఆ రిజర్వేషన్లే అడ్డుకున్నప్పుడు మీరు ప్రశ్నించారా? అదే బిర్రు ప్రతాప్ రెడ్డికి పదవి కట్టబెట్టినప్పుడు మీరు ప్రశ్నించారా? కాపులకు రిజర్వేషన్లు బీసీలలో చేరుస్తానని చంద్రబాబు మాటిచ్చి కేంద్రానికి ఒక నివేదిక పంపించేసి చేతులు దులుపుకున్నప్పుడు అన్యాయం జరిగిందని మీరు ప్రశ్నించారా? మీరు ప్రశ్నించారా అనేది నేను కాసేపు పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేస్తున్నాను సార్. ఈశ్వర్ గారు ప్లీజ్ సార్. ఇప్పుడు బీసీలతో తక్కువ చేసి మాట్లాడితే, బీసీలను చులకన చేసి మాట్లాడితే వాళ్ళ శక్తి ఎలా ఉంటుందో, ఎవరు తోక కట్ చేస్తారో, ఎవరు ఏ గుట్టుకి చేరుతారో, వాళ్ళ అడ్రస్ మారిపోతుందో మనం చూసాం. ఆ రకంగా చులకనగా మాట్లాడినందుకు ఆయన చిరునామా మారిపోయింది. ఆయన ఇవ్వాల్సినటువంటి బహుమతిని బీసీలు ఇతర కులాల వాళ్ళు కలిసి ఇచ్చారు. మరి అందులో నుంచి మీకు తిరిగి అధికారం ఇచ్చిన తర్వాత మీరేం చేస్తున్నారు? ఆయన పద్ధతిని మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? అంటే అదే పొంతనలో పోతున్నారా తప్ప, ఇతర కులాలను నామమాత్రంగా అలంకార ప్రాయమైనటువంటి పదవులు ఇచ్చారా తప్ప, అధికారం మొత్తం మీ గుప్పెట్లో కొంతమంది ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వారి గుప్పెట్లో చెప్పారు సార్. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీ ద్వారా పెరిగి పెంచి పెద్ద చేసిన ఒక్క బీసీ నేత పేరు చెప్పండి. ఈ రాష్ట్రంలో మీ పార్టీ కారణంగా పెరిగినటువంటి, ఆల్రెడీ వెదిగిపోయినటువంటి వ్యక్తిని బీసీలను అట్రాక్ట్ చేయడం కోసం మీరు పదవులు ఇచ్చారు కానీ అధికారం ఇచ్చారా? ఉపాధి కల్పించారా? కృష్ణయ్య గారికి, కృష్ణయ్య గారికి ఒక మాట అండి, చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం అని చెప్పి అక్కడ అలాగే అవడం చెప్పారు. కృష్ణయ్య గారికి ఆ రోజు పదవి ఇస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రాజ్యసభ సీట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కానీ బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ గాని వీళ్ళ ముగ్గురు కూడా 2014 నుంచి 2019 జరిగిన అన్నిటికీ కూడా ముగ్గురు కారణమే సార్. ముగ్గురు కారణమే. ఈరోజు చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఎమ్మెల్సీ అయిపోతుంటే అతను నుంచో పెట్టచ్చు ఎమ్మెల్సీ కింద, ఒక బీసీ మహిళ నుంచో పెట్టి ఓడిపోయే సీట్లేమో బీసీలకి ఎస్సీలకి అవకాశం కల్పిస్తాడు. ఓడిపోయే సీట్లు బీసీలకి ఎస్సీలకి అవకాశం కల్పిస్తాడు. ఎల్సీ సీట్లో మాత్రం లోకేష్ ఉంచుతారు. వెల్లంపల్లి గారు చెప్పండి సార్, ఏంటి మీ పాయింట్ ఏంటి చెప్పండి. సామంత్ ఇవాళ మీరు బీసీల గురించి మాట్లాడుతున్నారు, నాకు తప్పదు చూపిస్తున్నాను. ఇవాళ లైవ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నటువంటి పోలింగ్ బూత్ దగ్గర వైసీపీ నాయకుడు ఒక ఆయన వచ్చి బీసీలను, ముఖ్యంగా యాదవులను, నాతో పాటు నాకు నాతో పాటు ఉన్నందుకు, కేవలం స్నేహంగా ఉన్నందుకు ఆయన అంటున్నాడు, యాదవులకు మేయర్ ఇచ్చి తప్పు చేశాము, మీకు విశ్వాసం లేదు, బలిజలకు రాజకీయాలు ఎందుకు, ఇక్కడి నుంచి వెళ్ళిపోనని బెదిరించి 100 మంది దాడి చేసి పంపించాడు సంఘటన. రేపు ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి సామాజిక భద్రత, సామాజిక న్యాయం చేసే పార్టీ ఇది. మీరు తప్పుడు వీడియోలు పెట్టినంత మాత్రాన, మీరు తప్పుడు వీడియోలు చూపించినంత మాత్రాన గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఏం చేశారు తెలుసా? క్యూలో కొంతమంది నిలబెట్టారు టీడీపీ వాళ్ళు, మహిళల్ని కొంతమంది నిలబెట్టారు. వాళ్ళకి సంబంధించినటువంటి పచ్చ మీడియా రిపోర్టర్లు డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అక్కడ క్యూలో అంతమంది ఉంటే ఎవరితో మాట్లాడరు, కరెక్ట్ గా వాళ్ళ ముందుకెళ్ళి, ఏమ్మా ఏం చదివారు మీరు? 6వ క్లాస్ చదివాను సార్. మరి మీకు ఎలా ఓటు హక్కు ఇచ్చింది? వైసీపీ వాళ్ళు వేయమన్నారు సార్. నువ్వు వెళ్ళిపోమ్మా. నెక్స్ట్ కరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్తారు సార్, మైకులు పెడతారు. వీళ్ళే 10 మందిని తయారు చేసి క్యూ లైన్లో నిలబెట్టి వీళ్ళే కరెక్ట్గా ఆ మహిళ దగ్గరికే వెళ్ళి ఆమె అడుగుతారు, ఏం చదివామమ్మా నువ్వు? 10వ తరగతి చదివాను సార్. మరి నీకు ఓటు హక్కు లేదు కదమ్మా. నాకు వైసీపీ వాళ్ళు చెప్పారు సార్ ఓటు హక్కు ఉందని, అందుకే వచ్చాను సార్ ఇది ఈరోజు ఉదయం నుంచి. అంటే ఓటమిని తప్పించుకోవడానికి, ఓటమి నుంచి ఆ కారణాలు వెతుక్కోవడానికి, ఓటమికి కారణాలు వెతుక్కోవడానికి ఇలాంటి డ్రామాలు చాలానే జరిగాయి. ఇప్పుడు ఏం వీడియో చూపిస్తారో ఒకసారి చూద్దాం. సామంత్ నేను చూపించే వీడియో ఏంటంటే, ఈశ్వర్ గారు తిరుపతి ఎమ్మెల్యే ఎన్నికల్లో పోలింగ్ బూత్ లో యథేచ్ఛగా దొంగ ఓట్లు ఉదయం నుంచి కూడా, అంటే అర్హత లేని వాళ్ళని ఓటర్ జాబితాలో అంతకు ముందే చేర్పించడం జరిగింది. మరి ఓటర్ జాబితా ఉన్నటువంటి వ్యక్తులకు ఓటు వేసేటువంటి హక్కు ఉంటుంది, అర్హత ఉందా లేదా ఓటర్ జాబితాలో ఉంది
సరైనటువంటి ధృవీకరణ పత్రం ఉంటే ఏదైనా ఐడెంటిటీ కార్డు ఉంటే అంతవరకు ఒకే జరుగుతుంది. మితిమీరిపోయి అహంకారం తలకెక్కిపోయి అధికార గర్వంతో ఇలాంటి పదాలు తప్పనిసరిగా వాడవలసి వస్తుంది. ఎందుకంటే నేను సాక్షిభూతాన్ని నేరుగా ఆల్మోస్ట్ మీరు మీకు ఇక్కడ మీ రిపోర్టర్ ఉన్నారు, మీ కెమెరామెన్ కూడా ఉన్నారు, మీ కెమెరామెన్ దగ్గర కూడా విజువల్స్ ఉన్నాయి, మీ కెమెరామెన్ రికార్డ్ చేసిన దాంట్లో కూడా ఆయన మాట్లాడినటువంటి వాయిస్ ఉంది. బూత్ కబ్జాకు పోతుంటే అక్కడ నిలబడినటువంటి కనీసం ఒక అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినందుకు వైసీపీ నాయకుడు మాట్లాడిన మాటలు ఏంటంటే మేయర్ ఇచ్చావి తప్పు చేశారు ఈ తీరులో ఉంది వెలంపలి గారు. మీ రిపోర్టర్ గారు నేను చెప్పేది అక్కడ మీరు ఏం చేశారు, మీరు చేసే అన్యాయాలు టీడీపీ చేసే దుర్మార్గాలు ఎవరు అడుకోకూడదు, ఎవరు మాట్లాడకూడదు. అన్యాయాలు కాదు, నేను కాదు. ఇప్పుడు ఒకటి ఎమ్మెల్సీ ఎన్నికల జోలికి వెళ్తే అందులోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా వైసీపీ మాత్రం ప్రజా తీర్పు పైన గౌరవం లేదు, భయంతో ఉందనే విషయం మాత్రం సుస్పష్టము. ఏ పోలింగ్ బూత్ కి వెళ్ళినా కూడా అంటే మీరు అన్నట్టు ఎక్కడో కొన్ని వాళ్ళే పెట్టారు. నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలన్నీ కూడా వన్ సైడ్ ఎలక్షన్ సార్, వన్ సైడ్ ఎలక్షన్. జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారా? ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారా? ఏం మాట్లాడతారా మీరు? మీకు గతి లేక పవన్ కళ్యాణ్ చీచి పొమ్మంటున్నారు. పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నా మీకు గతి లేదు. చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గరికి వెళ్తుంటాడు, పవన్ కళ్యాణ్ ఏమో మీరు ఎంటాడుతుంటారు. ఆంధ్రరాష్ట్రంలో మీకు ఆంధ్రరాష్ట్రం దిక్కు దివాలకు మొన్న కన్నలక్ష్మి రెడ్డి చెప్పాడు మీ పార్టీలో ఏం జరుగుతుందో. పురంధరేశ్వర గారు చెప్తారు మీ పార్టీలో ఏం జరుగుతుందో. మీరు ముందు గమనించండి, మీరు గమనించండి. మీకు మొన్న కన్నలక్ష్మి రెడ్డి గారు చెప్పారు వెళ్ళిపోతే వెళ్ళిపోతే మీ భారతీయ జనతా పార్టీ ఏం జరుగుతుందో అనేది. మీరు భారతీయ జనతా పార్టీ, మీరు ఇక్కడ మాకు దెయ్యాలు వేదాలు సేవకు కుదురుతుంది. ప్రజలు ఎట్టి వైపు ఉన్నారు, ఈ పక్షాన ప్రజలు ఏమనుకుంటున్నారో తెలిసే అవకాశం ఉంటుంది కదా. మీరు స్వేచ్ఛగా విజయబాబు గారు, విజయబాబు గారు కాపులకు రిజర్వేషన్ జరిపిస్తారు, బీసీల్లో కూడా వైసీపీ తప్పులు చేయదు. రైట్, కాపుల్ని బీసీలో చేర్పిస్తానని ఎన్నికల హామీ ఇచ్చి రిజర్వేషన్లు కల్పిస్తానని ఓట్లు వేయించుకుని చంద్రబాబు మోసం చేసి ఒక తీర్మానం చేసి మంజునాథ కమిషన్ వేసి ఆ మంజునాథ కమిషన్ కూడా ఆయన హెడ్ కూడా సైన్ చేయలేదు దాని మీద. అవి చెల్లవు, వారు తప్పనిసరిగా సైన్ చేయాలి, వారి సంతకం ఉండాలి. ఆ మెంబర్ ఎవరో సంతకం తీసుకుంటే అది తీసుకొని 5% రిజర్వేషన్లు ఇస్తున్నట్టు చేసి దాన్ని కేంద్రానికి పంపించేసి చేతులు దులుపుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ బాధ్యులు ఎవరు? బీజేపీ, టీడీపీ ఇద్దరికీ భాగస్వామ్యం ఉందా లేదా ఇందులో? పాయింట్ నెంబర్ వన్. అంటే కేంద్రం కూడా దీన్ని పరిగణించాలి కదా, లేదా పరిగణించకపోతే మా వల్ల కాదని చేతులు ఎత్తేయాలి. అప్పుడు వీళ్ళు భాగస్వామిగా ఉన్నారు కదా రాష్ట్రంలో, ప్రభుత్వంలో. కాపులను మోసం చేసినటువంటి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నందుకు వారు కూడా బాధ్యత వహించాలా లేదా? ఈశ్వర్ గారు, విజయబాబు గారు స్పందించే ఒక మాట, రిజర్వేషన్ కల్పించి రాష్ట్ర ప్రభుత్వం కాపులు పెద్దన్న పాత్ర వహించాలని అదని ఇదని చెప్పిన కొటేషన్ల కోటేసి రావాలని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏదో అక్కడ ఏమో జరిగి ఇవి జరిగా ఏమి జరిగి అంటే విషయానికి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పలేకుండా వీటిని ఏదో డీవియేట్ సబ్జెక్ట్ ని డీవియేట్ చేసేటువంటి పరిస్థితి మనం సబ్జెక్ట్ గా కన్ఫైన్ అవుదాం. తర్వాత బీజేపీ సోదరుని కూడా నేను అడిగేది ఏంటంటే ఒకటి మీరు చెప్పండి, ఇవాళ మేము పవన్ కళ్యాణ్ తో కలిసి మేము ఎన్నికలకు వెళ్తాం అని చెప్పి పదే పదే మీరు ప్రకటిస్తున్నారు. ఈ సంవత్సర కాలంలో కానీ లేకపోతే ఒక సంవత్సర కాలమే తీసుకుందాం, సంవత్సర కాలంలో బీజేపీ అగ్రనాయకులతో పవన్ కళ్యాణ్ కూర్చొని సంప్రదింపులు చేసింది ఎన్నిసార్లు చేశాడు, చంద్రబాబు నాయుడు గారిని కౌగులించుకొని పుష్పగుచ్చాలు ఇచ్చుకొని సంప్రదింపులు ఎన్నిసార్లు చేశాడు, ఇటు జరగాల్సిన పని అటు జరుగుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అసలు ఇది కరెక్టా కాదా? స్నేహధర్మం అంటే ఇదేనా? ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు మీరు కలిసి పనిచేయాలా, లేదు ఆయన అడ్డుపోతామంటే మీరేమో ఆయన వెనకాల పడుతూ తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద ఏగవాలితే మీరు చాలా వైల్డ్ గా రియాక్ట్ అవుతారు అని చాలా విచిత్రమైనటువంటి తమాషలు. అగ్రనాయకత్వం బీజేపీ మాత్రం చంద్రబాబు నాయుడు గారితో కలవడానికి సుతరామే ఇష్టం లేదు, కానీ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీలో కూడా ఒక వర్గం మాత్రమే చంద్రబాబు నాయుడు గారి స్నేహం కోసం తహతహలాడుతున్నారు. ఆ సందర్భంలోనే పవన్ కళ్యాణ్ చేసినటువంటి చర్యలని చేష్టల్ని వీటన్నిటిని వెనకేసుకురావడానికి తీవ్రమైనటువంటి ఆయాసపడుతున్నటువంటి పరిస్థితి
ఎందుకు అని చెప్పని అడుగుతున్నా నేను. ఇక రిజర్వేషన్ల గురించి మాట్లాడారు. నిన్న ఆయన రిజర్వేషన్ల గురించి మాట్లాడితే ఏం చెప్తాడంటే ఉద్యమాలు చేయాలంట. అంటే జనం ఏమో ఉద్యమాలు చేసి కేసులు పెట్టించుకొని వాళ్ళేమో జైలు పాలైతే నువ్వు మాత్రం ఏంటంటే వాళ్ళని రెచ్చగొట్టి హైదరాబాద్ వెళ్ళిపోతావు. గతంలో నేను చెప్తున్నానండి సోషల్ మీడియాలో మీ ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయింది అని అంటే నిజమే కావాలని చెలరేగిపోతే ఆ గుంటూరులోను అక్కడ ఇక్కడ వాళ్ళని వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేస్తే కనీసం వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నం చేయలేదు. తదనంతరం పరామర్శ కూడా లేదండి. విశాఖపట్నంలో కూడా ఎవరో ఔత్సాహిక న్యాయవాదులు వాళ్ళు బెయిల్ పెట్టి తీసుకొచ్చారు తప్ప ఈ రోజుకి కూడా వాళ్ళని పరామర్శించిన పాపాన పోలేదని వాళ్లే చాలా మంది వాళ్ళలో వాపోతున్నారు. అంటే జనాన్ని రెచ్చగొట్టి మంట రాష్ట్రంలో మంటలు పెట్టి ఆ మంటల్లో ఓట్ల చలిగా కాచుకోవాలి. అదేవిధంగా ఆ చలి ఆ వెచ్చదనాన్ని చంద్రబాబు నాయుడు గారికి కూడా పంచాలి అనేటువంటి తహతాయ తప్ప ఎక్కడా కూడా నిజంగా ఒక చిత్తశుద్ధి లేదు. పైగా రాజకీయ పార్టీ 10 సంవత్సరాలు అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు వ్యవహరించినటువంటి కార్యక్రమాలు ఏంటి, చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఎంత ఎంతసేపు కనీసం ఒక వారం రోజులైనా సరే 10 ఏళ్లలో వారం రోజులైనా కంటిన్యూస్ గా రాజకీయాలు మీరు నడిపారా, దీనికి కూడా సమాధానం చెప్పాలి. పార్ట్ టైం పాలిటిక్స్ 10 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు అయినప్పటికీ కూడా దాని ప్రభావం ఏమి ఉండదు. కేవలం ఏంటంటే పొలిటికల్ ఏదో డీల్లో ఆ స్టేక్ మాట్లాడుకోవడానికి ఏమైనా పనికి వస్తుందేమో తప్ప జనాల్ని ప్రభావితం చేయటం చైతన్యవంతం చేయడం చేయదు అనేది సాధ్యం కాదు. ఇంకొక విచిత్రం చెప్తానండి, నిన్న ప్రసంగంలో చాలా ఆసక్తికరమైనటువంటి ఒక విచిత్రం ఏంటంటే ఈయన వచ్చినప్పుడల్లా ఒక్కొక్కసారి ఒక నాయకుడిని ఫోకస్ చేస్తా ఉంటాడు. కాసేపు చెబువీరా అంటాడు. చెబువీరా తర్వాత బీజేపీతో కొంచెం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ హిందూ ధర్మం గురించి మాట్లాడేటప్పుడు ఆంజనేయ స్వామి సింధూరం పెట్టి వీరతిలకం దిద్ది ఏదో కొంత ఆధ్యాత్మిక వ్యవహారాల గురించి మాట్లాడతాడు. నిన్న గమ్మత్తుగా రామ్ మనోహర్ లోహియాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు. అంతకుముందు మధ్యలో పూలే గారు సావిత్రిబాయి పూలే వాళ్ళు వచ్చారు. నిన్న ఉన్నటువంటి రామ్ మనోహర్ లోహియ తెర మీదకి వచ్చి ఆశ్చర్యపోయాను, ఇది రామ్ మనోహర్ లోహియాని తీసుకొచ్చారు, ఆయన భావజాలం ఏంటి, ఈయనేమో బీజేపీతో కలిసి వెళ్ళదని అన్నాడు, మళ్ళీ ఇదేంటి కొత్త వ్యవహారం అని చెప్పారు. అట్లా తన బుర్రలో ఏది తోస్తే అది మాట్లాడుతున్నాయి తప్ప ఎక్కడ ఒక కన్సిస్టెన్సీ అనేది ఉండదు, కనెక్టివిటీ ఉండదు. నిన్న మాట్లాడిన మాటల్లో కూడా కాసేపు రైలు గురించి అంటాడు, రైలు సంఘటన అంటాడు, అక్కడి నుంచి ఇంకో దానికి వెళ్ళిపోతాడు. అంటే క్లారిటీ లేదు, విస్పష్టంగా చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా కొండ బద్దలు కొట్టేటువంటి, ఎందుకంటే దాంట్లో సచ్చీలత లేదు, క్లారిటీ లేదు. కేవలం ఏంటంటే జనాల్ని ఏదో మసిపూసి మారేడికాయ చేసి చేయాలంటే మాట మాట్లాడితే చెప్పు చూపించడం, లేకపోతే చెప్పు తెగేటట్టు కొట్టండి. అంటే ఎవరు అవతల జాతకాంతనంతో ఉన్నారా? ఈ రచ్చగొట్టేటువంటి ధోరణి ఏమిటి? ఆయన చెప్పు చూపించడం నిజంగా అంత పౌరుషం ఉంటే ఆయనకు ప్యాకేజీ అని అంటే ఆయన చెప్పు చూపించాల్సిన అవసరం. ఇంకా కొత్తగా ఆయన గురించి రాశారు 1000 కోట్లు ప్యాకేజీకి సిద్ధమయ్యాడని నిన్న క్లియర్ కనిపిస్తుంది. అందుకే మళ్ళీ మళ్ళీ వాళ్ళ మిత్రుడే సార్, ఇంతమంది నీ పార్టీలో నువ్వు పెద్దన్నయ్యలుగా పిలుస్తున్నటువంటి కాపు నాయకుల్ని ఎందుకు తోసేసావు? కేవలం నిన్ను ఇటుకోవాలనుకుంటా నాదేళ్ల మనోహర్ పక్కనే భుజానికి ఎత్తుకొని ఆంతరంగిక వ్యవహారాల్లో చర్చల్లో వేరే వాళ్ళని రానివ్వకుండా పార్టీ అన్నప్పుడు ఏంటంటే అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకో నాయకుడు అని ఎవరైనా ఒక ఇష్యూ అంతిమంగా నిర్ణయం వాళ్ళదే అయినా ఒక చర్చ అనేటువంటి జరుగుతుందండి. ఇప్పుడు ఎంప్లాయీస్ ఇష్యూ వచ్చింది, వచ్చినప్పుడు ఏంటి కొంతమంది బొత్స సత్యనారాయణ గారిని సజ్జల గారిని ఇలాంటి వాళ్ళు కూర్చోబెట్టి డిస్కస్ చేస్తున్నారు. ఇంకేదో ఢిల్లీలో రిప్రజెంటేషన్ వస్తుంది వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు. ఇక్కడ అలాంటి డెమోక్రసీ ఏమి ఉండదు, కేవలం వీళ్ళిద్దరే నిర్ణయాలు తీసుకుంటారు రహస్యంగా, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఇది రాజకీయ పార్టీ అంటారు. రైట్, అసలు పార్టీ డెమోక్రసీ డెమోక్రసీ గురించి మాట్లాడతాం, పెద్దన్నయ్యల గురించి మాట్లాడతాం, పెద్దన్న పాత్ర ఎవడండి పోల్చాల్సింది, ఈ పెద్దన్నయ్యలందరినీ ఎందుకు తోసేసాడో చెప్తే రిపీటెడ్ గా అడుగుతున్నా నేను, ఇంతమంది పెద్దన్నయ్యలు తోసి పెద్దన్న పాత్ర వహించమని అడుగుతున్నావు, ఎలా చేయాలి? నువ్వు అంశపల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని నీచంగా మాట్లాడినటువంటి బాలకృష్ణని ఎందుకు నువ్వు మళ్ళీ ప్రశ్నించలేదు? అది కూడా చేస్తుంది. ఈ రెండు ప్రశ్నలే నేను కన్ఫైన్ అయ్యి రిపీటెడ్ గా అడుగుతున్నా. ఓకే గుడ్, దానికి సమాధానం వస్తుందేమో చూద్దాం, ఎవరో ఒకరు రియాక్ట్ అవుతారేమో చూద్దాం. వెలంపల్లి గారు, ఇక్కడ నన్ను ఎవరన్నా ప్యాకేజీ స్టార్ అంటే చెప్పు తీసుకుడతానని నేను చెప్పు చూపించి మరీ
చెప్పు చూపించి మరి ఏ రాజకీయ నాయకుడు అలా చేయడు. రాజకీయాల్లో విమర్శలు సహజం, ఆ విమర్శలను తట్టుకోలేక ఆయన చెప్పు చూపించిన పరిస్థితి. అదే ఆయనకు 1000 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు. ఆ ప్యాకేజీలో ఏముంది ఆ మూట విప్పితే కానీ తెలియదని వార్తలు రాస్తే మరి చెప్పు వేసుకోలేదా, చెప్పులు వాడటం మానేశారా, ఏంటో తెలియదు. సైలెంట్గా ఉన్నారు, ఎవరు మాట్లాడట్లేదు. నిజానికి అభిమానులు చాలా, ఆయన అభిమానులు ఉన్నారు కదా, వాళ్ళే సోషల్ మీడియాలో చాలా చెప్పులు చూపిస్తూ చాలా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు చూపిస్తూ ఏదో మాట్లాడారు, కొన్ని పోస్టులు కూడా పెట్టారు, ఇలా మాట్లాడితే మేము ఊరుకోమని. నిన్న మాట్లాడుతూ పార్టీని నడపలేరంటే చెప్పు తెగేలా కొట్టాలి. మళ్ళీ ఇక్కడ పౌరుషం, ఈ పౌరుషం అంతా వైఎస్ఆర్సీపీ మీదే. నీ పౌరుషం ఏమైపోయింది? ఎందుకు ఆయన పౌరుషం అక్కడికే కన్ఫైన్ అయింది? కాదు సార్, ఇప్పుడు కాదు సార్, ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి ఐటెంలో క్లియర్గా రాశారు 1000 కోట్ల ప్యాకేజీ అని చెప్పని. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కనుక మొన్న ఆయన ఆ రోజు చెప్పు చూపెట్టి మీ సంగతి చూస్తాను మీ దగ్గరికి వచ్చి కొడతానన్న వ్యక్తి ఎందుకు మరి అతని మీద స్పందించలేకపోయాడు? ప్యాకేజీ పవన్ స్టార్ అని చెప్పని అందరికి తెలిసిన విషయమే. ఏ ఒక్కరు కూడా దాంట్లో అనుమానం లేదు సార్. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ పెట్టిన వ్యక్తి ఒక క్యాండిడేట్ గురించి నుంచోబెట్టకుండా అన్కండిషనల్గా ఒక పార్టీకి మద్దతు పలికాడంటే అంత అవసరం ఏముందండి? అంటే కనీసం ఆ నాయకులకి కొంతమందికైనా అవకాశం ఇవ్వరా సీట్లు ఉంచడానికి? ప్యాకేజీకి అమ్ముడుకోకపోతే ఎప్పటికప్పుడు చంద్రబాబు కష్టంలో ఉన్నప్పుడు చంద్రబాబు కంటే ముందు మాట్లాడేది ఎవరండి? చంద్రబాబు కష్టంలో ఉన్నప్పుడల్లా చంద్రబాబుకి ఏదైనా ఇబ్బంది జరిగిందంటే చాలు 5 నిమిషాల్లో పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తారు, ప్రెస్ మీట్ పెడతారు, ఇష్టం వచ్చాడు వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేసి వెళ్ళిపోతారు. ఇక్కడ చంద్రబాబుతో పొత్తు పెట్టుకోకపోతే నీ పైన ఇలాంటి వార్తలు రాయడం ఖాయం, నిన్ను తొక్కేయడం ఖాయం అని చెప్పేటటువంటి ఇదేమైనా కనిపిస్తోందా అందులో? ఒక చిన్న పాయింట్, విజయబాబు గారు చెప్పండి. బీజేపీతో స్నేహం చేస్తూ టిఆర్ఎస్ ఆదరిస్తున్నానని పదే పదే 2 సార్లు చెప్పాడు. బీజేపీ వాళ్ళు ఎవరైనా బీఆర్ఎస్ ఆదరిస్తున్నామని చెప్తారా? ఒక పార్టీతో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రత్యర్థి పార్టీని అందులో రోజు తెగ బీజేపీ తెలంగాణ బీజేపీని తెగనాడుతూ మోడీని నోటికొచ్చినట్టు తిడుతున్నటువంటి పార్టీని సాధారణంగా ఆహ్వానిస్తున్నానని 2 సార్లు చెప్పాడు. దీనికి ఆయన సమాధానం చెప్పమనండి. దానికే కాదు సార్, ఇంకో పాయింట్ ఉంది. వీళ్ళు ఇంకా ఆశలు పెట్టుకున్నారు కదా, అందుకు ఇంకొక పాయింట్ ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని ఓడించని అన్నాడే కానీ బీజేపీని గెలిపించమని ఎక్కడ చెప్పలేదు సార్ ఆయన. కరెక్ట్ సార్. వెల్లంపల్లి గారు, వెల్లంపల్లి గారు ఒక నిమిషం వస్తాను సార్, సామంత్ గారు వస్తాను సార్ ప్లీజ్. వెల్లంపల్లి గారు ప్లీజ్ సార్. ఇప్పుడు మరి శ్రీనివాస్ గారు మీరు ఒకసారి దయచేసి పవన్ కళ్యాణ్ మరి మీ ఎమ్మెల్సీ స్థానాలకి పవన్ కళ్యాణ్ ఎందుకు మీకు మద్దతు పడకట్లేదు? అది కాదు, పవన్ కళ్యాణ్ ఒక పక్కనేమో చంద్రబాబుతో కాపురం చేస్తున్నాడు, మీతో పొత్తుంటున్నాడు, ఒక పక్క మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నాడు. ఇవన్నీ కూడా మీరు చూసి ఇంకా పవన్ కళ్యాణ్ వెనకేసుకొస్తే కొద్ది రోజుల్లో మీరే పవన్ కళ్యాణ్ తిట్టే రోజులు కొద్ది రోజుల్లో కనబడతాయని చెప్పబడుతుంది. ఎందుకంటే సార్, ఇంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో కూడా ఫస్ట్ చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి విపరీతంగా మోసేసింది. మోసేసి కరెక్ట్గా నెక్కే మూమెంట్లో ఎప్పుడైతే ఎలక్షన్ వచ్చిందో పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు అంత అవినీతి పరులు లేడని చెప్పని పెద్ద పెద్ద బయట ఐటెంలు చేసి టికెట్లు అమ్ముకున్నాడు చెప్పిన చరిత్ర కూడా అలాగే ఉంది. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ చేసే నిజాలన్నీ కూడా ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్లు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా క్లియర్ గా పవన్ రాధాకృష్ణమూర్తి గారు తెలిసి రాసుంటారు సార్. వాళ్ళిద్దరు ఫ్రెండ్సే కదా, పవన్ కళ్యాణ్ రాధాకృష్ణ ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు, టీ అప్పుడు కాఫీ అప్పుడు మాట్లాడుకుంటారు, బయట పెట్టి ఉంటాడు అతను. దాంట్లో తప్పే లేదు, అది 100% పవన్ కళ్యాణ్ ప్యాకేజీ అనే సంగతి ప్రతి వాళ్ళు తెలుసు. పవన్ కళ్యాణ్ చెప్పు చూపెట్టినా కాల్ చూపెట్టినా ప్రజలందరూ కూడా తెలుసు కాబట్టి ప్యాకేజీ పవర్ స్టార్ అని చెప్తున్నారు. ఇంకా బీజేపీ వాళ్ళకి కొద్ది రోజులు అర్థమవుతుంది, వాళ్ళు కూడా అర్థమవుతుంది. మీరే తిట్టే రోజు వస్తుంది పవన్ అంటున్నారు. ఈశ్వర్ గారు అంటే వెల్లంపల్లి గారికి సమాచారం 100% సార్. మీరు ఈశ్వర్ గారు, ఈశ్వర్ గారు మీరు డేట్ చూసుకోండి, ఈశ్వర్ గారు మీరు డేట్ రాసుకోండి. ఈ రోజు డిబేట్ లో మళ్ళీ ఆ రోజు ఆ మంచి గారిని శ్రీనివాస్ గారి 54 నిమిషాలకి వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో పిలిపించుకొని అదే రోజు మళ్ళీ జరుగు చూసుకోండి అన్ని కూడా. ఇప్పుడు వెల్లంపల్లి గారు మీరు ఒక మాట వినాలి ఇప్పుడు, ఎందుకంటే క్రిస్టల్ క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మాకు నాదెన్న మనోహర్ గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ పోటీలో ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా మద్దతు తెలియజేయాలి, లేని చోట్ల వైసీపీకి వ్యతిరేకంగా ఓటు ఇచ్చారనేటువంటి మెసేజ్ ని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. అదే విధంగా మేము అధికార ప్రతినిధులు కూడా మాకు అందరికి కూడా సుస్పష్టమైనటువంటి సమాచారం ఉంది. మీడియా ఉందిగా, మళ్ళీ దానికి మళ్ళీ మధ్యలో మీడియా ఎందుకు మళ్ళీ నాదెండ్ మనోహర్
పవన్ కళ్యాణ్ గారి మెసేజ్ నాదేని మనోహర్ ఎందుకంటే ఏ పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడడానికి మాట్లాడలేదా మెసేజ్ అయితే ఏ ఆయన మాట్లాడలేదా ఆయన మాట్లాడలేడా చంద్రబాబు గురించి అంత పొగిడే వ్యక్తి కనీసం భారతీయ జనతా పార్టీ కోటేయమని చెప్పేసి సత్తా దమ్ము ధైర్యం లేదు అతనికి జనతా పార్టీలో సత్తా దమ్ము ధైర్యం లేదు అతనికి ఎవరు ఏంటో ఆయనకి తెలుసు ఇవాళ బయటికి వెళ్ళి ఏదో విభజించి కొత్తగా ఆయన తెలుగుదేశానికి అనుకూలమని మాట్లాడుతున్నారు విజయబాబు గారు మాట్లాడుతున్నారు తెలుసు కాబట్టి విజయబాబు గారు మీతో మాట్లాడుతున్నారు మీరు మాతో ఉన్నారు విజయబాబు గారు మాతో ఉన్నారు మీకు తెలుసు భారతీయ జనతా పార్టీలో ఎవరంటే తెలుసు ఇక్కడ మీరు టీడీపీ ఒకటే అందరూ ఉన్నారు సార్ కానీ మీ దాంట్లో ఉన్న తెలుగుదేశానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో నడిపేంత సేపు మీ భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో అవకాశం ఉండదు తెలుగుదేశానికి సంబంధించిన తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నంత సేపు మీ భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఎదగదు 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 అనఫిషియల్ అండర్‌స్టాండింగ్ ఉందని చెప్పి వాళ్ళంటారు మీరేమంటారు తెలుగు దేశానికి అనుకూలంగా ఉన్నామని అంటే మీరు లొంగకపోతే భారతీయ జనతా పార్టీ పైన ఎలాంటి అపవాదం వేయడానికైనా సిద్ధంగా ఉన్నారు అదే విధంగా ఇప్పుడు చంద్రబాబు మీరు చెప్పారు ఈశ్వర్ గారు ఒక మాట అన్నారు లొంగేదెందుకు సార్ ఎవరు లొంగాలి మిమ్మల్ని చూసి లొంగాల్సిన అవసరం ఏముంది భారతీయ జనతా పార్టీకి మీకు ఇక్కడ సీట్ ఉందా ఓటు ఉందా ఏముంది ఇక్కడ లొంగకపోతే రాష్ట్రానికి ఏముంది మిమ్మల్ని చూసి లొంగాలి విజయబాబు గారు ఏమన్నారు కొంతమంది చంద్రబాబుకి అనుకూలం అన్నారు అంటే మీకు అనుకూలంగా లేకపోతే మా పార్టీ పైన మీరు కొంతమంది వాళ్ళు కాబట్టి పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గారిని మీకు తెలుగు రాదేమో అని చెప్పని హిందీలో తిట్టిన పవన్ కళ్యాణ్ ని మీరు ఈ రోజు ఆయన నాయకుడు అనుకుంటారు మీరు నరేంద్ర మోడీ గారిని పాచిపోయి లడ్డూలు అని చెప్పని హిందీలో తిట్టాడు తెలుగైతే మీకు రాదు అని చెప్పని శ్రీనివాస్ గారు వినాలి ఒక విషయం చెప్తున్నాను తెలుగులాగా హిందీలో తిట్టాడు మరి దానికి మీకు క్షమాపణ చెప్పాడా పవన్ కళ్యాణ్ హలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఒక విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ బీజేపీలో అదే చెప్పాను మీరు క్లారిటీ ఇస్తున్నారు మీరు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు కదా దానికి క్లారిటీ ఇస్తున్నారు వినండి వినండి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకు లేదు రైట్ రైట్ వారు క్లారిటీ ఇవ్వని మాతో పాటు అంటగాగారు వారిని క్లారిటీ ఇవ్వనివ్వండి ప్లీజ్ ప్లీజ్ ఆగాలి మీరు సచ్చీలు పిచ్చాడు కదా నన్ను మాట్లాడండి విజయబాబు గారు చెప్పండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ బీజేపీ ఉంటుంది బీజేపీ కోసం మాత్రమే పనిచేస్తారు మీరు మీకున్నటువంటి మీకున్నటువంటి వాయిస్ మీకున్నటువంటి ఛానల్స్ మీకున్నటువంటి అంగీకరించండి ప్లీజ్ విజయబాబు గారు సమయం మించిపోయింది మీరు కన్క్లూడ్ చేయండి సార్ ఇప్పుడు ఆయన ఊరికే డిబేట్ చేసి ఉపయోగం లేదు కానీ ఆంధ్రప్రదేశ్ బీజేపీలో రెండు వర్గాలు ఒకటి ఏంటంటే టీడీపీ బీజేపీ ఒకటి సైద్ధాంతిక బీజేపీ ఈ టీడీపీ బీజేపీ గాళ్ళు మొన్న విశాఖలో జరిగినటువంటి సమయం మించిపోయింది థ్యాంక్ యూ సో మచ్ సార్ చర్చలో పాల్గొన్నందుకు వెల్లంపల్లి శ్రీనివాస గారు సామంచి శ్రీనివాస గారు విజయబాబు గారు ఇది వాటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ